అభివృద్ధి పరుచుకుంటారేమో కానీ మనకు ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి సండే స్కూల్కి వచ్చినట్లయితే వాళ్ళు ఆత్మీయతలో కూడా వారి ఆత్మీయంలో ఎంతో ఎదుగుదల సాధించుకుంటారు. అండ్ దిస్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ అవర్ స్పిరిట్స్. మన ఆత్మను మన అంతగానో పెంపొందించుకోవడానికి, దాన్ని అభివృద్ధి పరచడానికి సంఘాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. అండ్ దట్స్ వై వాట్ ఎవర్ యూ లిజన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ద చర్చ్, ఇట్ డైరెక్ట్లీ హెల్ప్స్ యూ గ్రోయింగ్ ఈవెన్ ఫిజికలీ అండ్ మెంటలీ ఇన్ దిస్ వరల్డ్. మరి ఏదైతే దేవుని వాక్యము మనం వింటామో మన శారీరానికి, మరి అదేవిధంగా ఆత్మకు కూడా అది ఎంతో కూడా అభివృద్ధి చెందిస్తుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ స్పిరిచువల్ లైఫ్, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎథరీ లివింగ్. చూడండి, ఈ లోకంలో మనం జీవించడానికి, మన ఆత్మీయమైనటువంటి జీవితానికి ఈ వాక్యం మాత్రమే కాదు కానీ శారీరకంగా ఆశీర్వాదాలు పొందుకోవడానికి కూడా అవసరమై ఉన్నది. ద ప్రాబ్లం విత్ us is we separate our spiritual life and from the daily living. మనము మనతో వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఈ ఆత్మీయానుసారమైన జీవితాన్ని, శారీరకమైన జీవితాన్ని వేరుగా చూస్తూ ఉంటాం. అండ్ సండే ఇస్ ఎ స్పిరిచువల్ డే ఫర్ us and rest of the 6 days is for the carnal living. మనం చూసినట్లయితే ఈ ఆదివారం మాత్రము మన ఆత్మీయమైన జీవితం కొరకు వస్తాము, మిగతా 6 దినాలు శారీరకమైన జీవితం కొరకు మనం పోరాడుతుంటాం. అండ్ మెజారిటీ ఆఫ్ us separates totally the spiritual life from the earthly living. మన అందరం కూడా ఈ యొక్క మన జీవితాన్ని చూసినప్పుడు భూ సంబంధమైనటువంటి జీవన విధానాన్ని, ఆత్మీయానుసారమైన జీవన విధానాన్ని వేరుగా చూస్తూ ఉంటాము. అండ్ టుడే ఐ వాంట్ టు టెల్ యు హౌ అవర్ ఫెయిత్ ఇన్ ద లార్డ్ అండ్ ద వర్డ్ విల్ ఎఫెక్ట్స్ అవర్ ఫిజికల్ లివింగ్. మరి ఈరోజు ఈ విశ్వాసం అనేది మనము భూ సంబంధమైనటువంటి జీవితాన్ని ఏ విధంగా అది ప్రభావితం చేస్తుందో ఈరోజు నేర్చుకుందాం. అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ ఇఫ్ యూ క్యాన్ బిలీవ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. అయితే దేవుని వాక్యం చెప్తున్నది విశ్వసించు వారికి సమస్తము సాధ్యమే. అండ్ ఎవ్రీథింగ్ ఈవెన్ విచ్ ఇస్ ఫిజికల్ యాజ్ వెల్ ద ఎర్త్లీ లివింగ్. ఈ లోక సంబంధమైనది కానీ, భూ సంబంధమైనది కానీ ఏది కూడా అసాధ్యము కాదు. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ బై ఫెయిత్. విశ్వాసం ద్వారా సమస్తము సాధ్యమే. ద మూమెంట్ యూ హియర్ అబౌట్ ఫెయిత్ యూ థింక్స్ అబౌట్ హీలింగ్స్ అండ్ మిరకల్స్. ఎప్పుడైతే విశ్వాసం గురించి మనం వింటామో అప్పుడు మన తలంపులో ఎల్లప్పుడూ కూడా స్వస్థత గురించి మాత్రమే మనం ఆలోచిస్తూ ఉంటాం. వి ఆల్వేస్ థింక్ అబౌట్ ఫెయిత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఎప్పుడు కూడా మన విశ్వాసము మనం ఆత్మీయానుసారంగానే ఆలోచిస్తూ ఉంటాము. బట్ వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ ఇఫ్ యూ కెన్ బిలీవ్ ఎవ్రీథింగ్ ఆన్ దిస్ ఎర్త్ ఈస్ పాసిబుల్. అయితే దేవుని వాక్యం చెప్తుంది నువ్వు విశ్వసించినట్లయితే ఈ భూమి మీద సమస్తము నీకు సాధ్యమే. అండ్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ అవర్ ఫెయిత్ ఇన్ ద లార్డ్ will affects our physical living. మనం కూడా అర్థం చేసుకోలేకపోతున్నాం దేవుని యందు విశ్వాసము ఈ భూ సంబంధమైన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అని. దట్ ఇస్ ద రీజన్ మెనీ పేరెంట్స్ విల్ టెల్ టు దర్ చిల్డ్రన్ అండ్ డోంట్ గో టు చర్చ్ రెగ్యులర్లీ బట్ గో ఓన్లీ ఆన్ సండే. అందుకే ఆ యొక్క కారణం చేత అనేకమైనటువంటి తల్లిదండ్రులు తమ పిల్లలకి రెగ్యులర్గా మీరు మందిరానికి వెళ్ళొద్దు కానీ ఆదివారం మాత్రమే వెళ్ళండి అని సూచిస్తూ ఉంటారు. Rest of 6 days you spend time for reading and studying and encouraging yourself. వాళ్ళు చెప్తారు మిగతా 6 దినాలు నీ యొక్క భూ సంబంధమైనటువంటి చదువుని చదువుకొని నీ గురించి నువ్వు ఆలోచించుకో, ఆదివారం మాత్రమే నువ్వు వెళ్ళు అని చెప్తారు. Don't involve too much in the spiritual activities. ఈ ఆత్మీయానుసారమైనటువంటి జీవితంలో ఎక్కువగా నిన్ను నీవు ఇన్వాల్వ్ చేసుకోవద్దు అని చెప్తారు. They are not able to understand the relationship of faith and blessings on this earthly living. ఎందుకంటే ఈ విశ్వాసం గురించి వారికి సరైనటువంటి అవగాహన లేదు. Even more than 90% of the church congregation thinks faith is for healings and for miracles. 90% lo sangamlo unna vallandaru kuda vishwasam anedi kevalam swasthataku mariyu adbhutalaku maatrame sambandhinchinadu anukuntaru. The word of God clearly says faith will affect every part of your life. Aithe devuni vakyam cheptundi vishwasam anedi manushi yokka jeevithamlo prati bhagani kuda adi sprushinchedi ga unnadi. It affects your education, it affects your finances, it affects your relations. అది నీ యొక్క చదువు, నీకున్నటువంటి సంబంధాలు, నీకున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా అది ఎంతగానో నీకు ఒక ప్రభావితం చేస్తుంది. అండ్ ఐఎమ్ కంటిన్యూయింగ్ ద సిరీస్ ఆఫ్ ఫెయిత్ ఈవెన్ దిస్ సండే. మరి ఈరోజు కూడా ఈ విశ్వాసం గురించి ఆ చెప్పినటువంటి ఆ యొక్క వాగ్దానం ఆ వాక్యం గురించి కూడా ఇంకా చూసుకుందాం. వి హావ్ టూ కైండ్స్ ఆఫ్ కంట్రీస్, వన్ ఇస్ డెమోక్రటిక్ కంట్రీస్, అనదర్ ఈస్ కమ్యూనిస్ట్ కంట్రీస్. మనం చూసినట్లయితే మనము ఈ రెండు విధాలమైనటువంటి కంట్రీలు ఉన్నాయండి, ఒకటి డెమోక్రసీ, మనం ఇంకోటి కమ్యూనిజం. సో ఇండియా, వీ హ్యావ్ ఎ డెమోక్రసీ ఇన్ ఇండియా. మరి మన ఇండియాలో చూసినట్లయితే ఇది డెమోక్రటిక్ కంట్రీ అయి ఉన్నది. సో ఇన్ దిస్ కంట్రీ పవర్ పాసెస్ త్రూ ద బ్యాలెట్స్. మనం చూసినట్లయితే ఈ ఓటు విధానం ద్వారా ఈ యొక్క అధికారం అనేది
ఇక్కడ చల్లబడుతూ ఉంటుంది. బ్యాలెట్ బాక్స్, ఈవెన్ దో ఇట్స్ ఎ స్మాల్ బాక్స్ ఫిల్డ్ విత్ ఫుల్ ఆఫ్ పేపర్స్ బట్ ఇన్ కన్సిస్ట్ ఆఫ్ ఎ గ్రేట్ ఎనర్జీ. మనం చూసినట్లయితే ఈ ఓట్లు వేసేటువంటి బాక్స్ ఏదైతే ఉన్నదో అది చిన్నదైనప్పటికీ కూడా ఇది అధికారాన్ని సూచిస్తూ ఉన్నది. ద వన్ హూ కంటెస్టెడ్ ఫర్ ద పవర్ దే డోంట్ సీ ద బ్యాలెట్ యాజ్ ఎ బాక్స్ ఆర్ యాజ్ ఎ పేపర్స్. మరి ఎవరైతే ఈ యొక్క అధికారం కోసం పాల్గొన్నున్నారో వారు ఈ బ్యాలెట్ని చూసి అది కేవలము పేపర్ ముక్కలు ఉన్నటువంటి ఒక చిన్న బాక్స్గా చూడరు. ద సీ దిస్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ఎవ్రీ పవర్. అది దాన్ని ఎలా చూస్తారంటే ఒక అధికారానికి అది ఒక గుర్తుగా వాళ్ళు చూస్తూ ఉంటారు. That box will give them the big cars and the luxury AC rooms. ఆ చిన్నది ఉన్నటువంటి ఆ యొక్క బాక్స్ చూస్తే దాని ద్వారా వాళ్ళు చాలా విలువైనటువంటి కార్లను ఏసీ గదులను కొనుక్కునేటువంటి ఒక సూచనగా కనపడుతూ ఉన్నది. అండ్ త్రూ దట్ బాక్స్ మెనీ పీపుల్ విల్ రెస్పెక్ట్ దెమ్ అండ్ హానర్ దెమ్. ఆ యొక్క చిన్న బాక్స్ ద్వారా లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళని చూసి భయపడేవారుగాను మర్యాద ఇచ్చేవారుగాను ఉన్నారు. ఇన్ వన్ సెన్స్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ దట్ మేక్స్ దెమ్ రూలర్స్ ఓవర్ ద నేషన్స్. మరి ఒక రకంగా మనం చూసినట్లయితే ఆ చిన్న బాక్స్ దేశాన్ని ఏలేటువంటి రాజకీయ వెత్తలుగా వాళ్ళని అది మారుస్తుంది. ద పొలిటీషియన్స్ ఆర్ ద ప్రజెంట్ డేస్ కింగ్స్. మనం చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క రాజకీయం చేసే వాళ్ళందరూ కూడా ఈ రోజుల్లో వాళ్ళు రాజులై ఉన్నారు. దే ఆర్ జస్ట్ లైక్ us. దే డోంట్ వేర్ క్రౌన్స్ ఆర్ గోల్డ్ ఆర్నమెంట్స్ బట్ దే ఆర్ ద కింగ్స్. వాళ్ళు మరి ఏ విధంగా కిరీటాలు విలువైన వస్తువులు ధరించినప్పటికీ కూడా వాళ్ళు ఈ లోకంలో రాజుల వలె చలామణి అవుతూ ఉన్నారు. బికాస్ దే ఆర్ ఇన్ దట్ పొజిషన్ బికాస్ దే బిలీవ్డ్ that box will bring them the power. Endukante vallu nammutunnaru aa chinna box valaku adhikaranni shaktini istundi ani. And truly speaking, it is truth. Adi nijame anandi manu chusinatlayite, because through that ballot box and they are gaining power and ruling us for 5 years. Mari akkada chusinatlayite aa votelu vesetatuvanti aa chinnadainatuvanti box dwara vallu 5 samvatsaralu kuda eladaniki valaku adhikaranni istundi. It appears for us, it appears like a small paper, and whenever we put a small paper, will my vote really affects the kingdom in this earth? Manam aalochinchinappudu manam chusinatlayite akkada vesinatvanti cheeti chaala chinnadi gaanu manam vesetvanti santakamo chaala viluvaleenidi gaanu manaku anipistundi. You always think, will my only one person's vote favor towards some person will bring such a change in this nation? Manam eppudu aalochistamo okkadiga unnatvanti nenu vesinatvanti vote valla ee vyaktiki emana upayogam unnada deen valla emana maarpu kalugutunda ani aalochistu untavu. The physical things you are able to understand, but the spiritual things you are not able to understand. ee loka sambandhamaina vishayalanu ardham chesukuntunnam gaani aathmiya lokamlo aa vishayalanu manam ardham chesukoleni variga unnam. In the same way, in the communist countries, power passes through the barrels of the gun. మరి అక్కడ చూసినట్లయితే ఇదే విధమైనటువంటి విధానంలో కమ్యూనిస్ట్ దేశాల్లో మనం చూసినట్లయితే అక్కడ ఈ యొక్క గన్ సిస్టమ్ ద్వారానే అధికారం వెళ్తూ ఉంటుంది. దే థ్రెటన్ ద పీపుల్ అండ్ దే లివ్ ఇన్ పవర్. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయాందోళనలకు గురి చేసి అక్కడ అధికారాన్ని వాళ్ళు తీసుకుంటారు. It's a gun which is bringing them the power, but it is a barrel box which is giving power in our nation. Mana yokka deshamlo chusinatlayite ee votelu vesetatuvanti chinna denavanti box saashisthundi mari aa deshallo chusinatlayite guns dwara baya petti vaallu adhikaranni laakkuntunnaru. But in Bible there is a one source by which we gain power over this earth. Manamu mari mana devuni yokka grandhamlo chusinatlayite lokamlo vishwasamana dwarane ee shaktini manam pondukogalamu. So that is the faith which gives everything necessary on this earth. Mari ee lokamlo manaku kavalsinatvanti prati avasthata vishwasam dwarane manam pondukonavachchu. So I told you last time how important the faith is. Nenu inda mundu chusinatlayite vishwasam anedi enta pramukhyamainado manamu maatladukunnamu. And such a important substance called faith, and how to increase it we are going to learn today. Mari atuvanti aa pramukhyamainatvanti vishwasanni ye vidhanga manamu anudhinamu danni ediginchukovalo ee roju nechukundam. And let us look into Luke's chapter 17. Manam andaram kuda mana bible lo Luke 17 Luka suvartha 17 chudam and verse 5 to 6. Mari Luka 17 5 nunchi 6 varaku chudam. And the apostles said to the Lord, increase our faith. So the Lord said, if you have faith as a mustard seed, you can say to this mulberry tree, be pulled up by the roots and be planted in the sea, and it would obey you. Apostolulu maa vishwasamu vruddhi pondinchumani prabhuto cheppaga, prabhu meeru aavaginjanta vishwasamu galavaraithe ee kambali chettunu chuchi
నీవు వేలతో కూడా పెలగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. Here disciples is coming to Jesus Christ and asking him, Lord, increase our faith. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు వారి శిష్యులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయనని అడుగుతున్నారు, అయ్యా మా విశ్వాసమును వృద్ధి పొందించుము. They are not asking for the more anointment, but they are asking for the faith to increase. ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు అభిషేకాన్ని కోరుకోవడం లేదు, కానీ విశ్వాసాన్ని వృద్ధిపరచమని అడుగుతున్నారు. Do you know what made them to think like this? మనం ఇక్కడ చూసినట్లయితే మరి ఈ శిష్యులు ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు? Why they went to Jesus asked this question, Lord, how to increase our faith? ఎందుకని మరి ఈ శిష్యులు మరి ఆయన దగ్గరికి వెళ్ళి మా విశ్వాసాన్ని వృద్ధిపరచమని ఎందుకని అడిగి ఉన్నారు? And that we can see in Matthew's 17th chapter. మరి దీనికి కారణం ఏంటో మనము మత్తయి రాసిన సువార్త 17 అధ్యాయంలో చూడవచ్చు. And from verse 15. మరి 17 20 నుంచి. From 15 to 20. మరి మత్తయి రాసిన సువార్త 17 అధ్యాయము 15 నుంచి 20 వరకు చూద్దాం. Lord, have mercy on my son, for he is an epileptic and suffers severely, for he often falls into the fire and often into the water. So I brought him to your disciples, but they could not cure him. Then Jesus answered and said, O faithless and perverse generation, how long shall I be with you? How long shall I bear with you? Bring him here to me. And Jesus rebuked the demon, and it came out of him, and the child was cured from that every hour. Then the disciples came to Jesus privately and said, Why could we not cast it out? So Jesus said to them, Because of your unbelief. For assuredly I say to you, if you have faith as a mustard seed, you will say to this mountain, Move from here to there, and it will move. And nothing will be impossible for you. మనం ఇక్కడ చూసినట్లయితే 15వ మాటలో, ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఏలనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు, నీ శిష్యులు ఎద్దకు వాణిని తీసుకుని వచ్చి తిని గాని వారు వాణిని స్వస్థపరచలేకపోయిరి అని చెప్పెను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేనెంత కాలము ఉందును? ఎంతవరకు మిమ్మల్ని సహింతును? వాణిని నా ఇద్దకు తీసుకుని రండి అని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వాణిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసుని వద్దకు వచ్చి, మేమెందు చేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏదీయునుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. హియర్ జీసస్ ఈస్ నౌ ద డిసైపుల్స్ కేమ్ టు జీసస్ ఆస్క్ దిస్ క్వశ్చన్ బికాస్ ఆఫ్ ద ఫెయిల్యూర్ విచ్ హస్ టేకెన్ ప్లేస్ ఇన్ దేర్ లైఫ్స్. మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు జరిగినటువంటి సంఘటన గురించి ఆలోచిస్తూ శిష్యులు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఉన్నారు. And there was a boy with epilepsy and who used to fall in the fire and the water when he get the epileptic seizures. Manam ikkada chusinatlayite chanda rogamto baadapadetuvanti oka baluni ikkada chustunnamu, tarachuga vaadu agnilonu neelalonu padutu unnadu. And the father of this boy and came to disciples thinking that they have a power to heal him, they came to him. Mari aa kumarudu oka tandri mari yesukristu vaari shishulu daggariki vachunnadu, ayana anukuntunnadu ee shishulaku ee rogaanni swastha parche shakti unnadi ani teeskonu vachadu. And they failed to do that. Mari aa shishulu mari atanni swastha parchalekapoyaru. And what father might have thought about the disciples? Mari appudu chusinatlayite mari aa tandri aa shishulu gurinchi emani anukuntuntadu? I think the father might have thought like this. మరి నేను అనుకుంటున్నాను మరి తండ్రి ఈ విధంగా ఆలోచించుండొచ్చు. అండ్ దీస్ డిసైపుల్స్ ఆర్ నాట్ హావింగ్ మచ్ పవర్, ప్రాబబ్లీ దేర్ మాస్టర్ మే హావ్ ఎ గ్రేటర్ పవర్. మరి ఈ శిష్యులు ఈ రోగాన్ని స్వస్థపరచడానికి ఆ కావలసినటువంటి శక్తి లేదు, కానీ ఈయన గురువైనటువంటి యేసుక్రీస్తుకి అధికమైన శక్తి ఉన్నది. And he thought they are powerless and their master is having power. Mari anukunnadachu viriki etuvanti shakti ledu kani viri yokka guruvainaatvanti prabhu ku maatrame shakti unnadani. And disciples might have thought in the same way.
మరి శిష్యులు కూడా ఆ విధంగానే ఆలోచించుండొచ్చు. As we are thinking in the present days, మనం ఏ విధంగా ఈ రోజుల్లో మనం కూడా ఈ విధంగానే ఆలోచిస్తూ ఉన్నాం. We think we are not having that much power, but some other God servant having that power of healing. మనం ఆలోచిస్తూ ఉంటాము, ఈ యొక్క రోగాన్ని స్వస్థపరచడానికి కావాల్సిన శక్తి నాకు లేదు, గానీ ఆ పలానా దైవజనుడికి ఆ శక్తి ఉన్నది. I am not having that much miracle working power, but some other God servant having miracle working power. అద్భుతాలు చేయి శక్తి నాకు లేదు, గానీ అక్కడ ఉన్నటువంటి ఆ దైవజనుడికి ఆ శక్తి ఉన్నది అని నమ్ముతాం. And the disciples and the father of this boy might have thought in the same way. మరి అక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు, మరి ఆ కుమారుడి యొక్క తండ్రి కూడా ఆ విధంగానే ఆలోచించున్నారు. And both of them they came to Jesus Christ. మరి వాళ్ళందరూ మరి ఆ యొక్క తండ్రి కూడా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చున్నారు. Of course Jesus healed that boy. మరి అక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఆ కుమారుని స్వస్థపరిచున్నారు. And he told the answer why they failed to do and why he is able to do. మరి వారికి ఉన్నటువంటి ఆ యొక్క క్వశ్చన్ కి సమాధానాన్ని కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. They ask him, Lord, why we are not able to do this miracle? వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా మేము ఈ స్వస్థతను ఎందుకు చేయలేకపోయున్నాం? And Jesus is telling, because of your little faith. మరి ఎందుకంటే అక్కడ దేవుడు చెప్తున్నాడు, మీ విశ్వాసము చాలా అల్పముగా ఉన్నది. Because of your little faith you are not able to perform this act of miracle. ఈ అల్పమైన విశ్వాసము వల్లనే మీరు ఈ స్వస్థతను కొనసాగించలేకపోయారు. And you always must remember that man of God is doing that much and I am not able to do because he is having more power and I am having less power. Manam anukuntuntamo mari aa daivajanudu swasthata jariginchadante ayanki ekkuva shakti unnadi anta shakti maaku ledu. But the word of God is not accepting the statements what we make. Mari devuni vakyamu ee manam cheppinatvanti ee oka maatanu oppukovadam ledu. The word of God says that man of God having greater faith than what you have within you. Aithe devuni vakyam em cheptundante aa daivajanuniki nee kante kuda goppa ainaatvanti vishwasam unnadi. And it is the faith which matters much, not the power or anointment. Mari abhishekamu shakti kaadu gaani vishwasam anedi chaala prabhavitam chesedi ga unnadi. So that's why I told you, for the kingdom of God to establish its power on this earth, the kingdom of God requires a fuel called faith in you. Andukane paraloka sambandhamainatuvanti rajyam sthapinchadaniki manaku vishwasam anetuvanti indaramu kavalsiga unnadi. If you want to reign this world by the power of God, you require faith. Mari devuni yokka shakti dwara ee lokanni manam elali ante manaku vishwasam ane indanam kavali. And Jesus is very angry about the disciples, not because they failed to do or not because they have sinned against him. Mari akkada chusinatlayite Yesu Kristu varu shishulu chusi entagano kopa padutunnadu, endukante vallu edo paapamu chesaranu kaadu gaani. He is not only scolding disciples but also the person and even the whole of the generation. Mana akkada chusinatlayite aina agunnatvanti shishulnu maatrame tittadam ledu gaani akkada unna varandarni agunnatvanti generation anditni kuda aina tirugutunnadu. And Jesus is very much frustrated, how long I have to be with you, O faithless generation. Akkada cheptunnadu vishwasamu leni moorkataramu varalara meeto nenu entha kaalamu undunu. Jesus didn't want to leave this earth because there is a crucifixion. మరి యేసుక్రీస్తు వారు ఆయనకి సిలువ అనేది ఉన్నది కాబట్టి ఈ లోకాన్ని వెళ్ళవలసిన సమయం వచ్చున్నది. అండ్ హీ డోంట్ వాంట్ టు లీవ్ దిస్ ఎర్త్ బికాజ్ దర్ ఇస్ ఎ సిన్ ఆల్ ఓవర్ ది ఎర్త్. మనం ఇక్కడ చూసినట్లయితే లోకం అంతా కూడా చూసినట్లయితే పాపంతో నింపబడి ఉన్నది. హీ డోంట్ వాంట్ టు లీవ్ నాట్ బికాజ్ దర్ ఇస్ ఫెయిత్ ఆన్ ది నాట్ బికాజ్ దర్ ఇస్ సిన్ ఆన్ దిస్ ఎర్త్. ఆయన ఇక్కడ పాపం ఉన్నది కాబట్టి వెళ్ళిపోవాలనుకోవడం లేదు. బట్ హీ వాంట్ టు గో అవే ఫ్రమ్ దిస్ ఎర్త్ బికాజ్ దర్ ఇస్ ఎ ఫెయిత్లెస్ జనరేషన్ ఆల్ అరౌండ్ హిమ్. ఆయన వెళ్ళిపోవాలనుకుంటున్నాడు ఎందుకంటే ఆయన చుట్టూ విశ్వాసము లేని మూర్ఖ తరము వారు ఉన్నారు అని. యు జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ అవర్ ఫెయిత్లెస్నెస్ విల్ ట్రబుల్స్ ద హార్ట్ ఆఫ్ గాడ్. మరి ఒక్కసారి మనం ఆలోచిద్దాము, మనకు విశ్వాసం లేకపోవడం వల్ల దేవుని హృదయాన్ని ఎంతగా దుఃఖపరిచేవారిగా ఉన్నాము. వి ఆల్వేస్ థింక్ బై అవర్ డిసోబీడియన్స్ ఆర్ సిన్ఫుల్ లివింగ్ అవర్ నో గ్రీడీనెస్ విల్ గ్రీవ్ ద లార్డ్ ఎవ్రీ టైమ్. మనం ఎప్పుడు అనుకుంటాము మనం ఉన్నటువంటి అవిధేయత మనం చేసే పాపము ఎప్పుడు కూడా దేవుని దుఃఖపరుస్తూ ఉంటామని ఆలోచిస్తూ ఉంటాము. బట్ హియర్ యు ఆర్ ఏబుల్ టు సీ ద ఫ్రస్ట్రేషన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ when he saw the faithless generation around him. Mari ikkada chusinatlayite Yesu Kristu varu vishwasam leni moorka taramnu chusinappudu aayane e maatramo sahinchaleni vaadiga unnadu. And here is telling, oh faithless generation and twisted generation. అందుకని ఇక్కడ చెప్తున్నాడు విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా. తెలుగు బైబిల్ సేస్ అబౌట్ మూర్ఖతరం వారులారా, బట్ ద ఇంగ్లీష్ బైబిల్ సేస్ ద ట్విస్టెడ్ జనరేషన్.
మనము చూసినట్లయితే తెలుగులో ఇక్కడ మూర్ఖతరం వరలారా అని ఉంది, కానీ ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే ట్విస్టెడ్ జనరేషన్ అని ఉంది అన్నమాట. ట్విస్టెడ్ జనరేషన్, దే ట్విస్ట్ ద గాడ్స్ వర్డ్ అండ్ స్పిరిచువలైజెస్ గాడ్స్ వర్డ్ ఫర్ ద రియల్ థింగ్స్ విచ్ గాడ్స్ రియల్లీ మెంట్ ఆఫ్. మరి ఏంటి అంటే దేవుడి వాక్యం ఏదైందో దాన్ని వారు వేరే విధంగా అర్థం చేసుకుంటూ దాన్ని మార్చివేసి ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ద థర్డ్ జాన్ యు కెన్ సీ యాజ్ యువర్ సోల్ ప్రాస్పర్ యు విల్ ప్రాస్పర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. మూడో యోహానులో మీరు చూసినట్లయితే ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో వర్ధిల్లదవు అని ఉంటుంది. యు విల్ ప్రాస్పర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్, ఇన్ యువర్ ఎడ్యుకేషన్, ఇన్ యువర్ college life, in your personal life, in your office life, everywhere. మరి ఆ వాక్య ప్రకారంగా మనం చూసినట్లయితే ఆత్మ వర్ధిల్లునట్లుగా నీ యొక్క చదువు విషయంలోను, నీకున్నటువంటి ఉద్యోగ విషయంలోను, నీకున్నటువంటి కుటుంబ జీవితాల్లో అన్ని విషయాలలోను వర్ధిల్లుతావని వాక్యం చెప్తున్నది. People of faith, faithless generation twisting these things and telling that they are spiritualizing things and telling that this is not for you. మరి ఇక్కడ ఉన్నటువంటి జనాలు చూసినట్లయితే ఈ మూర్ఖతనం వారు ఈ అంతా కూడా రెండు విధాలుగా ఆలోచించే వాళ్ళు, ఇవన్నీ కూడా మనకు కాదు అని చెప్తున్నారు. And everything they want to spiritualize and they say in this earthly living you should not talk about prosperity. అంతా కూడా ఆత్మ సంబంధమైనదిగా వాళ్ళు తీసుకొని వస్తూ ఈ యొక్క లోకంలో మనం ఈ విధంగా వర్ధిల్లుతూ ఉండడము దేవుని చిత్తము కాదు అని చెప్తారు. And they are very much afraid, brother, that is a prosperity gospel, don't go to that. వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క ఆశీర్వాదపరమైన సువార్త ఉన్నప్పుడు మీరు ఎవరు వెళ్ళకండి, అది చాలా భయంకరమైనదని చెప్తారు. They talk about healings, they talk about miracles, no healings, no miracles, all stop long ago, don't go to that church. మరి వాళ్ళు చెప్తారు ఇదిగో అనేకమైన స్వస్థతల గురించి, అద్భుతాల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, అటువంటి సంఘానికి మీరు దయచేసి దూరంగా ఉండండి అని చెప్తుంటారు. God is telling, oh, the twisted generation, how long I have to endure you. మరి దేవుడు చెప్తున్నాడు అక్కడ చూసినట్లయితే రెండు విధాలుగా ఆలోచించేటువంటి మూర్ఖతరం వారలారా, ఎంత కాలము మిమ్మల్ని నేను సహించదను. And disciples came to him and asked him, Lord, tell us how to increase our faith. అందుకని అక్కడ శిష్యులు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అయ్యా మా విశ్వాసమును వృద్ధిపరచమని అడుగుతున్నారు. And God is telling about the secret. మరి ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క రహస్యాన్ని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. But again you can see the lot of difference between and Telugu and the English versions. మరి ఇక్కడ చూసినట్లయితే మరి తెలుగులోను మరి ఇంగ్లీష్ లోను చూసినట్లయితే ట్రాన్స్లేషన్ లో చాలా వ్యత్యాసం కనపడుతున్నది. ఇన్ లూక్ 17 చాప్టర్ మరి లూకా రాసిన సువార్త 17 అధ్యాయము అండ్ 5 and 6 వర్సెస్ 5-7 వచనాలు చూద్దాం. And the apostle said to the Lord, increase our faith. So the Lord said, if you have faith as a mustard seed, you can say to this mulberry tree, be pulled up by the roots and be planted in the sea, and it would be obey you. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా ప్రభు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే. In Telugu Bible says, if you have a faith of a mustard seed. తెలుగులో మనం చూసినట్లయితే ఇక్కడ చెప్పబడి ఉంది మీకు ఆవగింజంత విశ్వాసము ఉన్నట్లయితే. It talks about a size. If you have a faith of a size of a mustard seed. ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క విత్తనము ఎంత చిన్నదిగా ఉందో దాని గురించి ఇక్కడ మాట్లాడబడుతున్నది. But English Bible, that translation says, if you have a faith like a grain of a mustard seed.